ప్రిలిమ్స్లో ఏమంటావు? ప్రిలిమ్స్లో ఇంత టఫ్నెస్ 30% పీపుల్ కూడా క్వాలిఫై అయ్యారు. రవికుమార్ మీరు ఆటోమేటిక్ ఫ్యాకల్టీ ఆల్రెడీ? ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ కూడా. పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ లాస్ట్ టైం 1 month మిస్ అయింది. ఎస్ఐ పేపర్ ఎస్ఐ పేపర్ ఇప్పుడు ఈ పేపర్ చూస్తుంది. ప్రతి క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్ మోడల్ వచ్చింది. సో జిఎస్ లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి ఒక క్వశ్చన్ కి 5 ఆన్సర్ తెలిసినే క్వశ్చన్ చేయగలుగుతా. ఆటోమేటిక్ అంటే మరి ప్రతిదీ అనేది అప్లికేషన్ మోడల్ వచ్చింది. ఒక డైరెక్ట్ క్వశ్చన్ విత్ ఇన్ 30 సెకండ్ 20 సెకండ్ చేసే క్వశ్చన్ ఒకటి లేదు. కొంతమంది 5 సెకండ్ ఆన్సర్ చేయొచ్చు, 10 సెకండ్ ఆన్సర్ చేయొచ్చు అంటారు. టేబుల్ టు వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు అంటారు. అట్లా ఉన్నా ఇప్పుడు పేపర్ చేయొచ్చు. దీంట్లో కూడా చేయలేము. దీంట్లో ఆటోమేటిక్ పరంగా చూస్తే మాత్రం అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ దానికి వచ్చినాయి. దాంట్లో ఒక 2-3 క్వశ్చన్స్ కూడా విత్ బిలో 30 సెకండ్స్ లో చేయలేము. అంటే ప్రతిదీ అప్లికేషన్. హలో ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ మొహమ్మద్ అన్వర్. ఐ ఆమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్. సో ఈరోజు వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఒక మోడల్ టెస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్లో మీకు ఎలాంటి టెస్ట్ అయితే వస్తుందో అలాంటి ఒక మోడల్ టెస్ట్ని కండక్ట్ చేశాం. ఒక టెస్ట్ కంప్లీట్గా ఒక క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 60 పేజెస్ 60 పేజెస్ ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఉండింది ఈరోజు మనం పెట్టింది 200 మార్క్స్ ఇంగ్లీష్ మరియు తెలుగు బైలింగ్వల్లో క్వశ్చన్ పేపర్ ఉండింది. 60 పేజెస్ వచ్చింది. దాన్ని 2 సైడ్ చేస్తే 30 పేపర్స్ అయింది. సో చాలామంది క్వశ్చన్ పేపర్ చూడగానే భయపడిపోయారు. అంటే అంత లావ్ బుక్లెట్ ఇంతవరకు ఎవరు కూడా అంటే జనరల్గా ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్లో వాటిలో అంత తెలుగు అండ్ ఇంగ్లీష్ అలా పెట్టరు కాబట్టి బయటి వాళ్ళు పిల్లలందరూ కూడా కొంచెం టెన్షన్లోకి వచ్చారు. సో మా దగ్గర మేము అలానే ఇంగ్లీష్ అండ్ తెలుగు పెడతాం. అయాన్ పోలీస్ అకాడమీలో కానివ్వండి, ఇన్స్టిట్యూట్లో కానివ్వండి. సో ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఆ పేపర్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అప్లికేషన్ మెథడ్లో ఈసారి ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయో అలాంటి క్వశ్చన్స్ మేము ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అంటే ఇది ఓపెన్ టు ఆల్ ఎగ్జామ్ పెట్టాం. దాదాపుగా 1000 మంది పిల్లలు ఎగ్జామ్ రాశారు ఈరోజు. ఆ 1000 మంది లైవ్ కూడా మీరు పెట్టారు, నేను లైవ్ పెట్టాను మీరు చూశారు. మరి ఆ పేపర్ చూసిన తర్వాత పిల్లల యొక్క రివ్యూస్ ఏంటివి, వాళ్ళు చాలామంది ఎలా ఫీల్ అయ్యారు, దాదాపుగా 90% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అసలు అలాంటి ప్రశ్నలు మేము ఎప్పుడూ ఎక్కడ కూడా మాకు చెప్పలేదు, మేము ప్రాక్టీస్ కూడా చేయలేదు సార్ అని చెప్పారు. ఇవాళ ఇచ్చిన ప్రతి ఒక్క మోడల్ కూడా అయాన్ ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేసింది, మా ఫ్యాకల్టీ చెప్పిన మోడల్స్ మేము ఇచ్చాం. సో మరి 1000 మంది వేరే వేరే దగ్గర హైదరాబాద్లో వేరే వేరే దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా దాంట్లో రాశారు ఎగ్జామ్. ఆ పేపర్ ఎలా ఉంది, దాని రివ్యూస్ ఏంటి అనేది మీరు ఈ వీడియోలో ఒకసారి చూడండి. మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా సరే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను ఎప్పుడు కూడా పిల్లల్ని మభ్యపెట్టే పనులు మేము చేయం. సో 5 సెకండ్లో 10 సెకండ్లో ఆన్సర్ వస్తుంది అని షార్ట్ కట్లు ఏవైతే ఉంటాయో కొట్టుకుపోయేటివి, సింప్లిఫికేషన్ పోయేటివి క్వశ్చన్ మేము చెప్పాం. చాలా స్ట్రాంగ్ పేపర్స్ అప్లికేషన్ మెథడ్స్లో ఉంటాయి. సో ఫిజికల్ ట్రైనింగ్లో కూడా ఇప్పుడు ఫిలిమ్స్ రాయబోతున్నారు మీరు. ఫిజికల్ ట్రైనింగ్లో 2 తెలుగు రాష్ట్రాలలో మీకు ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి వాళ్ళు మాటలు చెప్పినా కూడా ఇంకా ఎక్కడ కూడా ఇంత ప్రొఫెషనల్ ఇంత స్టాండర్డ్ కోచింగ్ మీకు దొరకదు. నేను ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్ని, నేను ఎస్ఐగా ఉద్యోగం సాధించిన, నేను కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించిన, ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాను. సో నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఫిలిమ్స్ అయిన వెంటనే అయాన్ పోలీస్ అకాడమీలో కానివ్వండి, మన అన్ని బ్రాంచెస్లో కూడా మన యొక్క ఫిజికల్ ట్రైనింగ్ కోసము, స్పెషల్ ఫిజికల్ అండ్ మెయిన్స్ కోసం ఇంటెన్సివ్ బ్యాచెస్ మేము తీసుకుంటున్నాం. చాలా లిమిటెడ్ బ్యాచెస్ని తీసుకుంటాం కాబట్టి దాంట్లో కూడా అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే మీరు రిజిస్ట్రేషన్స్ వెంటనే ఫిలిమ్స్ అయిపోయిన 2018 ఆగస్టు నుంచే రిజిస్టర్ చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పటి నుంచే మీరు కూడా మీ పేర్లు ఇచ్చి మీరు మీ యొక్క నేమ్స్ రిజిస్టర్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో చూడండి రివ్యూస్ ఎలా ఉన్నాయి పిల్లలవి, ఏం చెప్తున్నారో ఒకసారి పిల్లలు మీరే ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్. యుద్ధం చేసే యువత మేలుకో,
అయాంలో నీ తల రాతను మార్చుకో మన అన్వర్ సాధు వేసిన బాటరా అడుగులు అడుగేసి నడవరా ఏ యుద్ధం చేసే యువత మేలుకో అయాంలో నీ తల రాతను మార్చుకో అర్థమేటిక్ అంటే మరి ప్రతిదీ అనేది అప్లికేషన్ మోడల్ వచ్చింది. ఒక డైరెక్ట్ క్వశ్చన్ వితిన్ 30 సెకండ్లో 20 సెకండ్లో చేసే క్వశ్చన్ ఒకటి ఉండదు. కొంతమంది 5 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు, 10 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు అంటారు. వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు, అట్లా ఉన్నా ఇప్పుడు పేపర్ చేయొచ్చు. ఒకటి కూడా చేయలేము దీంట్లో. ఆటోమేటిక్ పరంగా చూస్తే మాత్రం అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ దానికి వచ్చినాయి. దాంట్లో ఒక 2-3 క్వశ్చన్స్ కూడా విత్ బిలో 30 సెకండ్స్లో చేయలేము. అంటే ప్రతిదీ అప్లికేషన్ మోడల్. సో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే బై ఆన్సర్ నుంచి ముందు ఆప్షన్ నుంచి కూడా అది దానికి కొంచెం టైం సేఫ్ అవుతుంది. యాక్చువల్గా ఆప్షన్ నుంచి పోకపోతే మాత్రం దాదాపు 2-3 మినిట్స్ తీసుకునే క్వశ్చన్. ఆప్షన్ నుంచి పోతే మాత్రం 30-40 సెకండ్లో మీకు ఈజీగా. ఓవరాల్గా ఈ పేపర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? కొంచెం రీజనింగ్ వరకు మాత్రం కొంచెం ఈజీగా ఉంది సార్, కొంచెం చేయగలుగుతాము. అర్థమేటిక్ పరంగా చూస్తే మాత్రం నేను ఇంతవరకు రాసిన ఎగ్జామ్లో ద టఫెస్ట్ అర్థమేటిక్. రాసి ఉంటాయి ఒక 20-30 ఎగ్జామ్స్. టైమింగ్ మెయింటెన్స్ అనేది చాలా ఉంది. సో జీకే ఎస్పెషల్లీ జిఎస్ గురించి చూస్తే మాత్రం ఒక క్వశ్చన్కి దాదాపు 4-5 తెలిసి ఉండాలి. దాంట్లో డైరెక్ట్గా మన రెగ్యులర్గా బేసిక్ చదువుకోపోయిన వాళ్ళం ఒక్కటి కూడా చేయలేదు దాంట్లో. ప్రతిదీ అప్లికేషన్ ఉన్నది. సో ఎంత స్ట్రాంగ్ పేపర్ ఉండబోతుంది ఈసారి అనేది మీకు ఒక అవగాహన కలిగించాలని చెప్పి ఇచ్చినాము. ఇది కనుక పేపర్ ప్రిలిమ్స్లో వచ్చినట్టయితే అప్లికేషన్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుని పోయిన లేకపోతే ప్రాక్టీస్ బిట్లు చేసిన వాళ్ళు ఒక్కరు కూడా క్వాలిఫై కాదు. ఎవరైతే అప్లికేషన్గా ప్రతిదీ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అవుతారు అది 100, 150, 200 అది కాదు,
క్వాలిఫై అవడానికి మాత్రం పూర్తి అవగాహన ఉండాల్సింది. ఓకే, బీయింగ్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ మీరు ఈ రివ్యూ ఇస్తున్నారంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలకి. డెఫినెట్గా. సో ఈ క్వశ్చన్స్ మొత్తం మన అయాన్ ఇన్స్టిట్యూట్లో మేము ఆల్రెడీ ప్రాక్టీస్ చేపించినాం పిల్లలకు. ఈసారి కంపల్సరీ ఇట్లాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎనీహౌ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే మా.